బొగ్గుకు సంబంధించినటువంటి వివరణ మనం కంటిన్యూ చేద్దాం. బొగ్గు అనేటువంటి దానిని మనం విభజన చేస్తే రెండు రకాలుగా విభజన చేయాల్సి వస్తుంది. ఒకటి వయస్సు అనేది అంటాం. ఈ వయస్సు ఆధారంగా బొగ్గు ఎన్ని రకాలుగా చేయొచ్చు. రెండవది ఏంటి అనేసి అంటే కార్బన్ ఆధారంగా ముందు వయస్సు ఆధారంగా తీసుకుంటే ఒకటి టెర్షియరీ అనేసి అంటాం. ఈ టెర్షియరీ బొగ్గు వయస్సు ఎంత ఉండాలి అనేసి అంటే జస్ట్ 50 నుంచి 60 మిలియన్ ఇయర్స్ మామూలు సంవత్సరాలు కాదు, మిలియన్ సంవత్సరాలు. మరి రెండో రకం ఏంటి, గోండ్వానా అనేసి అంటాం. గోండ్వానా బొగ్గు, ఈ గోండ్వానా బొగ్గు అనేటువంటిది ఎంత ఉండొచ్చు అనేసి అంటే 250 నుంచి 260 మిలియన్ల సంవత్సరాలు ఉంటే దాన్ని గోండ్వానా రకం బొగ్గు అంట. అలా ఒకటి వయస్సును తీసుకుంటే 50 నుంచి 60 మిలియన్ల సంవత్సరాల వయస్సు ఉంటేనేమో టెర్షియర్ అని, 250 నుంచి 260 మిలియన్ల సంవత్సరాల వయస్సు కలిగి ఉంటే దాన్ని గోండవన బొగ్గు అనేసి అంటాం. ఈ టెర్షియరీ అనేటువంటి బొగ్గు మనకి ఈశాన్య రాష్ట్రాలలో అధికంగా లభ్యమవుతుంది. ఎక్కడ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, తర్వాత మేఘాలయ అనేసి అంటాం. అస్సాం, మేఘాలయ, ఈ ఈశాన్య రాష్ట్రాలలో ఈ టెర్షియరీ బొగ్గు ఎక్కువ లభ్యమవుతుంది. గోండ్వానా రకమైనటువంటి బొగ్గు ఎక్కడ అధికంగా లభ్యమవుతుంది అంటే దక్షిణ భారతదేశంలో అత్యధికంగా లభ్యమవుతుంది. ముందుగా ఈ గోండ్వానా అనేటువంటి దాన్ని గోండ్వానా బొగ్గు, ఈ గోండ్వానా బొగ్గు ఏదైతే ఉందో ఈ బొగ్గును మనం ఏం చేద్దాం అనేసి అంటే కార్బన్ ఆధారంగా విభజన చేద్దాం. కార్బన్ ఆధారంగా ఈ యొక్క గోండ్వానా బొగ్గుని 5 రకాలుగా చేయొచ్చు. ఒకటి ఆంత్రసైట్, బిటుమినస్, కానెల్. ఆంత్రసైట్, బిటుమినస్, కానెల్, పీట్. ఇక్కడ ఇంకోటి కనిపిస్తుంది, చూద్దాం ఒకసారి. ఆంత్రసైట్, బిటుమినస్, లిగ్నైట్, కానెల్ అండ్ పీట్, మొత్తం 5 రకాలు. ఈ 5 రకాలని మనం స్టడీ చేస్తే ముందుగా ఈ గోండ్వానా బొగ్గుకి వయస్సు ఎంత ఉండాలి లేదా కార్బన్ శాతం అనుకున్నాం కదా, శాతం చూద్దాం ఫస్ట్. శాతం అనేసి అంటే 80 నుంచి 95 కార్బన్ శాతం ఉంటే దాన్ని ఆంత్రసైట్ అనేసి అంటాం. 50 నుంచి 80 శాతం ఉంటే దాన్ని బిటుమినస్ అంటాం. 50% కంటే తక్కువగా ఉంటే లిగ్నైట్ అంటాం, 40% కంటే తక్కువగా ఉంటే కానెల్ అంటాం, 10% కంటే తక్కువగా ఉంటే దీన్ని పీట్ అనేసి అంటాం. ఇక మిలియన్ ఇయర్స్ అనేదాన్ని మనం తీసుకోగలిగితే ఎన్ని మిలియన్ అంటే సంవత్సరాలు ఉంటే, ఇది 250 మిలియన్ ఇయర్స్ ఎగో అనేసి అంటాం. ఇది 150 మిలియన్ ఇయర్స్ ఎగో భూమిలో ఉంటే తయారయ్యేటువంటి బొగ్గు ఏంటి అనేసి అంటే బిటుమినస్. 100 మిలియన్ ఇయర్స్ ఎగో భూమిలో ఉంటే తయారు చేయబడే బొగ్గు ఏంటంటే లిగ్నైట్. ఇది 70 మిలియన్ ఇయర్స్ భూమి లోపల ఉంటే తయారయ్యేది కానెల్. 60 లేదా 50 మిలియన్ ఇయర్స్ ఎగో నేలలో ఉంటే తయారయ్యేది పీట్. ఇక దీని తర్వాత దాన్ని మనం ఏమంటాం అనేసి అంటే టెర్షియరీ బొగ్గు అంటాం. అలా 50 to 60 మిలియన్ ఇయర్స్ ఇలా మనకేంటనేసంటే వయస్సు ఆధారంగా తీసుకొని దాంట్లో కార్బన్ అనే దాన్ని మనం జోడించినప్పుడు కార్బన్ పర్సంటేజ్ అనేది వయస్సుతో పెరుగుతున్న కొద్దీ కార్బన్ పర్సంటేజ్ పెరుగుతుంది. అత్యంత శ్రేష్టమైన బొగ్గు అని ఏమంటాం, ఆంత్రసైట్. నల్లగా మెరుస్తూ ఉంటుంది, ఏంటి నల్లగా ఉండే వ్యక్తికి మెరుపులు పోస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇలా మనకి ఆంత్రసైట్, బిటుమినస్, లిగ్నైట్, కానెల్, ఫీట్ అనేటువంటి మనకు కనిపిస్తాయి. ఇక నెక్స్ట్ వన్, మరి భారతదేశంలో ఈ యొక్క బొగ్గు లభించేటువంటి ప్రాంతాలు ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. బొగ్గు లభించే ప్రాంతాలు, ఇది దక్షిణ భారతదేశం. ఇక దీంట్లో మనం చేయాల్సిన పని ఏంటి, సేమ్ రాష్ట్రాలను మనం చూద్దాం ఒకసారి. ఇక్కడ ఛత్తీస్గఢ్, ఇనప ఖనిజంలో లభించేటువంటి రాష్ట్రాలు ఏవైతుంటే అవి ఛత్తీస్గఢ్, కోర్బా చిరిమిరి. అదే ఇనుము లభించేది బైలాడిల్లా అనేసి అనుకున్నాం. అదేవిధంగా జార్ఖండ్,
జార్ఖండ్లో మనకి జెరియా బొకారో, జెరియా బొకారో. ప్రస్తుతానికి బొగ్గు అత్యంత ఎక్కువగా ఉన్నటువంటిది, బొగ్గు నిల్వలు ఎక్కడ అంటే జెరియా, జార్ఖండ్ ఉన్నటువంటి జెరియాలో అత్యంత ఎక్కువగా బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఎక్కువ ఉత్పత్తి చేయబడేది కూడా ఇక్కడే. తర్వాత వెస్ట్ బెంగాల్, ఈ వెస్ట్ బెంగాల్ తీసుకుంటే ఇక్కడ డార్జిలింగ్, డార్లింగ్ కోట అనేసి అంటాం. డార్జిలింగ్, డార్లింగ్ కోట. డార్జిలింగ్, డార్లింగ్ కోట. తర్వాత ఒడిస్సా, ఒడిస్సాలో మనకి తాల్చేరు, రాంపురి అనే రెండు ప్రాంతాలు. తాల్చేర్, రాంపురి, తాల్చేర్, రాంపురి అనేటువంటి రెండు ప్రాంతాలు. అదే మనకి ఇనిమైతే మయూర్భంజ్, మణికుబ్బల. ఇక్కడైతేనేమో సింగ్భం, భీర్భం. అలా మనకి ఏంటంటే వాటి వీటి క్లబ్ చేసుకోవాలి, స్టడీ చేయాలి. నెక్స్ట్ ఏపీ, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఈస్ట్ గోదావరి, రెండోది వెస్ట్ గోదావరి, రెండు గోదావరి జిల్లాలు. తెలంగాణ, తెలంగాణలో గోదావరి డిస్ట్రిక్ట్స్. గోదావరి డిస్ట్రిక్ట్స్ ఏమేమి ఉన్నాయి? మంచిర్యాల గోదావరిదే, పెద్దపల్లి రామగుండం గోదావరిదే, అక్కడి నుంచి వస్తే భూపాలపల్లి గోదావరిదే, కొత్తగూడెం, భూపాల మనకున్నటువంటి బొగ్గు లభించే ప్రాంతం కొత్తగూడెం, ఇల్లందు, ఇవన్నీ కూడా గోదావరి పరివాహక ప్రాంతాలే. అలా మనకేంటనేసి అంటే గోదావరి డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా దీని పరిధికి వస్తాయి. ఇప్పుడు మీకు చెప్పిన పేర్లన్నీ కూడా వాటికి సంబంధించినవి. ఇవి దేనికి సంబంధించి అంటే తెలంగాణ స్టేట్. ఇక తర్వాత మనకి తమిళనాడు స్టేట్. తమిళనాడులో నైవేలి, నైవేలి అనేసి అంటాం. ఇక్కడ మనకి మంచిర్యాల, మంచిర్యాల, పెద్దపల్లి. ఈ పెద్దపల్లి జిల్లాలో మనకి రామగుండం అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ భూపాలపల్లి, భూపాలపల్లి కొత్తగూడెం. అలా గోదావరి పరివాహకమైనటువంటి ఇవి కాకోకుండా గోదావరి జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మనకు బొగ్గు అనేది లభ్యమవుతుంది. ఇవి మనకు ప్రసిద్ధి చెందినటువంటి ఇలా ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు. సేమ్ టు సేమ్ మనకేంటి ఇవి మొత్తం కూడా అనేసి అంటే ఇక్కడ ఇనప ఖనిజం లభించినటువంటియే మనకు బొగ్గు లభించే ప్రాంతాలు. కాబట్టి వాటిని వీటిని ఇలా మ్యాప్ పాయింటింగ్ తీసుకొని కూడా ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. దీంతో మనకేంటది బొగ్గుకు సంబంధించినటువంటిది అయిపోయింది. అయితే దీంట్లో మనం చెప్పుకోదగినటువంటి ఇంకేమైనా ఉన్నాయనేసి అంటే ఈ యొక్క బొగ్గును ఉత్పత్తి చేయడంలో దీనిని బొగ్గుని భవిష్యత్తు వారిది అంటాం, బ్లాక్ గోల్డ్ అనేసి అంటాం, నల్ల బంగారంగా పిలుస్తాం, భవిష్యత్తు వారిది అంటాం. ఎందుకంటే పెట్రోల్తో పోలిస్తే 6 రెట్లు బొగ్గు నిల్వలు ఉన్నాయి ప్రపంచంలో. కాబట్టి ప్రపంచ వారధి భవిష్యత్తు ఏంటి అనేసి అంటే బొగ్గుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి సుమారుగా 75% మనం థర్మల్ విద్యుత్తులో బొగ్గును ఉపయోగిస్తున్నాం, 20% దీనిని మన ఇనుము కర్మాగారాల్లో ఉపయోగించడం జరుగుతుంది బొగ్గుని. అయితే ఇదే బొగ్గుని మదర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటే పరిశ్రమలకు తల్లిగా పిలుచుకోండి. కారణం ఏంటంటే ప్రతి ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఎవరు కావాలంటే బొగ్గు కావాలి. రైల్వేస్లో ఉపయోగిస్తున్నాం, ప్రతి పరిశ్రమలు ఉపయోగిస్తున్నాం. అలా బొగ్గు లేనటువంటిది ఏది ఉండదు ఇండస్ట్రీస్. అలా మనకు మొత్తం కూడా ఏంటనేసి అంటే బొగ్గు మీద ఆధారపడింది కాబట్టి భవిష్యత్తు వారిది అని దీనికి పేరంటే బొగ్గు. ఇది దేనికి సంబంధించినటువంటి వివరణ మొత్తం అనేసి అంటే బొగ్గుకు సంబంధించిన వివరణ. నెక్స్ట్ వీడియోలో పెట్రోలియం సహజ వాయువుకి సంబంధించి కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.